కరోనా మహమ్మారిని కట్టడి చేసే భాగంగా విధించిన లాక్డౌన్ ఏదైతే ఉందో ప్రస్తుతం నాలుగో విడత ఒక రకంగా పాక్షికంగా కొనసాగుతుంది అనే చెప్పాలి. ఒక రకంగా చూసుకుంటే సాధారణ స్థితికి అయితే వచ్చేసింది. అంటే ఎంప్లాయీస్ అందరూ రోడ్ ఎక్కేశారు, ఎవరికి వాళ్ళు తమ తమ విధులకు హాజరవుతున్నారు. అంటే కరోనా మహమ్మారి పూర్తిగా నియంత్రణ కాకపోయినా సరే పనులు మారుకొని ఇంట్లో కూర్చునే ఉద్దేశంలో ఆలోచనలో ఎవరూ లేరు కాబట్టి ఎవరికి వాళ్ళు తమ తమ పనుల్లో అయితే మునిగిపోయారు. ఎందుకంటే ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చేసాయి, ఖచ్చితంగా ఈ కరోనా మహమ్మారితో సహవాసం చేయక తప్పదు అనేది. ఇదే నేపథ్యంలో ప్రైవేటు సంస్థలు ఇప్పుడు 100% ప్రారంభమైపోయాయని చెప్పాలి. ఉద్యోగులు కూడా 100% యథావిధిగా తమ తమ కార్యకలాపాలకు హాజరవుతున్నారు. అయితే ఇంకా ఐటీ ఉద్యోగుల్లో మాత్రం ఈ మహమ్మారి భయం వీడలేదు అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం చూస్తుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే 100% ఉద్యోగులతో పనిచేయించుకునే వెసులుబాటు కల్పించినా సరే ఉద్యోగులు ఇంకా చొరవ చూపట్లేదు. కేవలం చాలా ఐటీ కంపెనీలు 8 నుంచి 10% వరకు మాత్రమే ఉద్యోగులతో పనిచేయించుకుంటున్నాయి. ఎందుకంటే లాక్డౌన్ ముందు చాలా వరకు చాలా కంపెనీలు పూర్తిగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి అలవాటు పడ్డాయి, అలవాటు చేశాయి. వాళ్ళకి ముందుగానే ల్యాప్టాప్లు ఇవ్వడం, వాళ్ళకి డోంగల్స్ ఇవ్వడం, కొన్ని కొన్ని చోట్ల బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు వేయించడం, అంటే వాళ్ళకి కావలసిన అన్ని సదుపాయాలు ఇంటి దగ్గరే ఉండి పనిచేసేందుకు ఎప్పుడైతే కంపెనీలు ఏర్పాటు చేశాయో వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా వాళ్ళ ప్రాజెక్టులు ఇంటి దగ్గర నుంచే పూర్తి చేయడం, ఆఫీసులకి వెళ్ళాలంటే కాస్తంత భయం అంటే వాళ్ళల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీంతో యాజమాన్యం కూడా పెద్దగా ఇబ్బంది పెట్టలేని పరిస్థితి అనమాట. అంటే ఓకే 8 నుంచి 10% మంది హాజరైనా మిగిలిన వాళ్ళు ఒకవేళ ఇంట్లో కూర్చొని వర్క్ చేసినా వాళ్ళకి కావాల్సింది వర్క్ వాళ్ళకి కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో పెద్దగా ఇబ్బందులు అయితే ఎదుర్కోవట్లేదు. కాకపోతే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళలో భయం అనేది ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంది. ఈ మహమ్మారి వీడి వెళ్ళదు అని తెలిసినా సరే అలాగని చెప్పి కావాలని ఆ కరోనా మహమ్మారిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఇష్టం లేక చాలామంది డేర్ చేయలేకపోతున్నారు. కొన్ని తాజాగా ఇప్పటి వరకు కొన్ని సర్వేల ప్రకారం చూసుకుంటే ఉద్యోగులంతా ఎప్పుడైతే దాదాపు 95% ఇంటి నుంచే పనిచేశారు లాక్డౌన్ నేపథ్యంలో, అలాగే ఇప్పుడు లాక్డౌన్ కంప్లీట్గా సడలించినా సరే హైదరాబాద్లో ప్రధానంగా చూసుకుంటే చాలా భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. అందుకే ఇంకా ఇప్పుడు మొదట వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇష్టపడిన ఉద్యోగులు ఇప్పుడు మేము వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే చేస్తాము అని చెప్పి యాజమాన్యాలకి తెగేసి చెప్పడం, ప్రాజెక్ట్ మేనేజర్లుగా చెప్పడం, దాంతో వాళ్ళు కూడా వేరే దారి లేక అంగీకరించడం. ఎందుకంటే కొన్ని కొన్ని కంపెనీలు అయితే ఇప్పటికే ఉద్యోగుల్ని ఆల్రెడీ తొలగించిన పరిస్థితి. కొన్ని కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఉంటే కనుక ఎంఎన్సీ కంపెనీల్లో వాళ్ళ ఉద్యోగులకు భరోసా కల్పించడంలో వాళ్ళు ఒక అడుగు ముందుకు వేయడం, సో వాళ్ళ జాబ్ సెక్యూర్ ఉంది అని తెలిసినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తామని చెప్పడం, ఇవన్నీ ఎందుకు ఉత్సాహం వాళ్ళు చూపించట్లేదు కంపెనీకి వెళ్ళడానికి అంటే జూన్ నెలాఖరు వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం కొనసాగించాలి అనే ఉద్దేశంతోనే చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సడలింపులు ఎప్పుడైతే ఇచ్చారో ఈ కార్యాలయాల్లో ఉద్యోగులు పనిచేసేలా ఐటీ కంపెనీలు ఆల్రెడీ ఏర్పాట్లు కూడా చేశాయి. అంటే సోషల్ డిస్టెన్స్ పాటించడం, ఎక్కడికక్కడ శానిటైజర్స్ని ఏర్పాటు చేయడం, ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని మీరు ఆ సీట్లో కూర్చోవాలి అని చెప్పి ఒక చిన్న చిన్న బోర్డులు ఏర్పాటు చేయడం, ఇవన్నీ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ లోపలికి రావాలి, అలాగే బయట సెక్యూరిటీ దగ్గర థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు పెట్టడం, ఇవన్నీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే ఐటీ కంపెనీలు అయినా సరే కంపెనీకి రావడానికి ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు. ఇది ప్రధానంగా హైదరాబాద్లో ఎక్కువ కనిపిస్తుంది అనేది తాజాగా కొన్ని సర్వేలు చెబుతున్న మాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.